హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము కోవిడ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత, ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని మనం ఇంటర్నెట్ సహాయంతో ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా ఆ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారు. ఒకవేళ మనము వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మన డేటా సరిగ్గా స్టోర్ చేయకపోయినా కూడా, నేను చెప్పే వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి మాడిఫై చేసుకొని ఆ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలన్నా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బిఫోర్ దట్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు నేను ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, ఇందులో చూడండి, గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో నేను ఏం చేస్తున్నానంటే కోవిన్ అనే టైప్ చేసి ఎంటర్ చేస్తున్నానండి. ఎంటర్ ప్రెస్ చేయగానే కోవిన్ వెబ్సైట్ సంబంధించిన లింక్ చూపిస్తుంది. ఇందులో ఇక్కడ మనము ఒక చూడండి, కోవిన్ వెబ్సైట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. సో కోవిన్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇందులో రకరకాల ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, వ్యాక్సినేషన్ సర్వీసెస్ అని ఉంటుంది పైన, ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చూడండి ఆప్షన్. ఈ డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమవుతుంది, రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ ఫర్ వ్యాక్సినేషన్ ఉందండి. సో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయిపోయినాం. మన మొబైల్ నెంబర్, ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇచ్చింటామో, సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే ఆ మొబైల్కి మనకి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. చూడండి, నేను వ్యాక్సినేషన్కి వచ్చేటప్పుడు ఏమైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తేనే ఓటీపీ వెళ్ళిపోతుందండి. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ కరెక్ట్గా టైప్ చేయాలి. ఇచ్చేసి సో వెరిఫై అని కొట్టగానే మన సర్టిఫికేట్ అనేది మనకి చూపిస్తుందండి. చూడండి, ఎప్పుడెప్పుడు నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఫస్ట్ డోస్ ఎప్పుడు వేయించుకున్నాను, సెకండ్ డోస్ ఏది వేయించుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నేను ఐడి ప్రూఫ్ ఏది ఇచ్చాను, అలాగే ఐడి నెంబర్ కూడా చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇందులో మనకి ఏమైనా తప్పులు ఉన్నాయని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ రైజ్ అండ్ ఇష్యూ అని ఉంచండి పైన. ఈ రైజ్ అండ్ ఇష్యూ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఏం కరెక్ట్ చేయాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇది ఒకసారి మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. ఒకవేళ మన ఏజ్ కానీ, నేమ్ కానీ, జెండర్ కానీ, ఐడెంటిటీ కార్డ్ నెంబర్ కానీ తప్పు పడినప్పుడు ఈ పైన ఆప్షన్ తీసుకోవాలా. అలాగే చూడండి, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ మన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్కి యాడ్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేయాలా. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనము ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసి చేయొచ్చండి. ఇది ఒకసారి మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి. మనము 10గా ఒకసారి మాత్రమే దాన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ సర్టిఫికేట్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకుని మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయొచ్చండి. ఓకే, ఇలాగా మనం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ని యూస్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.